మహిమ కలిగినటువంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. షాలేము జీవవాక్కు ప్రియులకు నిర్గమా కాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం శ్రద్ధగా చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మర్చిపోవద్దు, బైబిల్ దగ్గర పెట్టుకోండి. చదవగలిగిన వారు, చదువుకున్న వారు వాక్యము చెబుతూ ఉన్నప్పుడు ఆ రిఫరెన్స్ తీసి చక్కగా దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒళ్ళు బతికించేటటువంటి సామర్థ్యత్వాన్ని అలవాటు చేసుకునే స్థితిగతికి మనము పుల్లరా దూరంగా ఉందాము. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. అమూల్యమైనటువంటి మాటలు మోషే ద్వారా ప్రజలకు అందించటం జరుగుతూ ఉంది. దేవుడు వాగ్దానం చేస్తే పుల్లారా, నిబంధన చేస్తే పుల్లారా, ప్రమాణము చేస్తే ఆయన తప్పనివాడు. ఆయనలో ఉన్నటువంటి యథార్థత, నిజాయితీ ప్రజలు అర్థం చేసుకోగలిగితే ప్రభు మనకి మంచిగా అర్థం అవ్వటానికి అవకాశం ఉంది. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. మనం న్యాయమైనది చేయగలిగిన రోజు ఐగుప్తీయులలో కలుగు చేసిన ఏ రోగమును మీకు రానియనని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఈజీ మెథడ్ అన్నమాట పిల్లలు. మనం పాటించగలిగినటువంటి విషయాలు చక్కగా పాటించవచ్చు. ఆయన ఏం కోరుకోవట్లేదు, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి విధేయత కలిగిన జీవితము కావాలని కోరుకుంటున్నాడు. ఒబీడియంట్ లైఫ్ అన్నమాట. విధేయత ఎక్కడుంటే దేవుడు ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. విధేయత అనేది దేవుడిచ్చే ఒక మంచి బహుమానం. ఆ బహుమానము కొరకు ప్రభువుని అడగాలి. విధేయతగా ఎవరైతే మోకాళ్ళు ప్రార్థన చేస్తారో తప్పకుండా వారికి మంచి స్థితిగతులను దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే, ద కమాండింగ్ వర్డ్స్ అన్నమాట. ఆజ్ఞతో కూడినటువంటి మాటలు ఇవన్నీ మనం చేయగలిగిన రోజున రోగాల నుండి, అనేకమైనటువంటి విపత్తుల నుండి మనము ఖచ్చితంగా తప్పింపబడతా ఉంటాం. ఆయన దృష్టికి మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు దృష్టికి నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నేను నడిచే విధానం ఎలా ఉంది, నేను దేవునిలో ముందుకు వెళ్ళే విధానం ఎలా ఉంది, దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నా ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటున్నాను లేదా అనేది ఒక అవగాహన అనేది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో తప్పకుండా ప్రభు మనకు అర్థమవుతాడు, ఆయన వాక్యాలు మనకు అర్థమవుతాయి. హృదయం అనే పలక మీద రాసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు. ఆ స్వస్థత మనకు కావాలంటే ఆయన దృష్టికి ఏది ఇష్టమో అది చేయాలి. ఆయన కట్టడలన్నిటిని అనుసరించి అంటాడు ఆ లేఖన గ్రంథంలో. అనుసరించడం కాదు, నడచిన ఎడల నడుచుకోవాలి. బైబిల్ అనేక మంది చదువుతారు, అనుసరించరు, నడవరు. ప్రియాదేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం ఒక గొప్ప అనుకుంటూ ఉంటారు, వ్యర్థము వ్యర్థము సమస్తం వ్యర్థము. బిడ్డలారా, బైబిల్ చదివిన దానికి ఒక మంచి జీవితం ఏంటంటే అనుసరించి నడిచినప్పుడే ఆ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మనకు అర్థమవుతాడు. ఆయన మంచి దేవుడని, అన్నీ చేయగలిగిన దేవుడని ఒక అవగాహనలోకి మనం వస్తాము. అటు కృపను మనం సంపాదించుకుంటాం. ఆ స్వస్థపరిచే దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటు జీవితాన్ని మనం కలిగి ముందు కొనసాగుదాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.